దశపణి కషాయం. ఈ దశపణి కషాయం అంటే 10 దాకా ఆకులతో తయారీస్తాం మేము మొత్తము. ఆకులు అంటే మన చుట్టుపక్కల మనకు డొంకల్ల, మనకు వాగుల్లో వంకల్ల, మన పొలం గట్ల మీద దొరికే ఆకులు ఇవి. ఇది చాలా 40 రోజులు తయారు కావడానికి దశపణి కషాయం అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్. అన్ని యాంటీబయాటిక్స్ దీంట్లో వేసేది అల్లము, వెల్లుల్లి, పసుపు, మిర్చి, పొగాకు. ఒక కేజీ చొప్పున వేసాం తొలుత డ్రమ్ముల. అల్లము, వెల్లుల్లి, పసుపు, మిర్చి, పొగాకు, శుంఠి కేజీ చొప్పున వేసిన తర్వాత దీంట్లో 20 లీటర్ల రామూత్రం పోస్తాము. 2 కేజీల ఆవు పేడి ఇస్తాము. 2 కేజీల పుట్టమట్టి ఇస్తాము. వేసినాక దీన్ని బాగా కలిపి దీంట్లో నీళ్ళు పోస్తాము. సగవారు నీళ్లు పోసి ఏవైనా 10 రకాల ఆకులు, 10-12 రకాల ఆకులు. ముఖ్యంగా ఆకుల ముఖ్యమైన మనకు కావాల్సింది అంటే ఉమ్మెత్త, తోటికాడ, జిల్లేడు, వాగులి, సీతాఫలము, మనకు వేప ఇలాంటివి కాక మనకు కానిగేసుకోవచ్చు. జామ, బొప్పాయి ఇలాంటి ఆకులు ఏవైనా పశువులు తినని ఆకులు దీంట్లో వేసుకోవచ్చు. ముఖ్యంగా దీంట్లో నా ప్రధాన పాత్ర వహించేది ఉమ్మెత్త మాత్రమే. ఉమ్మెత్త చాలా చాలా విషపూరితమైంది, చాలా పవర్ఫుల్ కాబట్టి ఉమ్మెత్తతో పాటు ఈ 10 రకాల ఆకులు దంచేసి రోజు ప్రతిరోజు కలుపుతుంటాము. కలుపుతుంటే మనకు 40 రోజులకు తయారవుతుందండి. 40 రోజులకు తయారవుతుంది మనకు. ఇది ఇట్లుంది ఆకులని, ఆకులని చీకిపోతాయి బాగా బాగా చీకిపోయి నల్లగా తయారవుతుంది. అప్పుడు దీంట్లో రసం అంతా లోపలికి పోతున్నట్లు పోతే దీన్ని మనం వాడుకోవచ్చు అన్నట్లు. తర్వాత డ్రమ్ నిండా నీళ్ళు వస్తాం. నింపి ప్రతిరోజు కర్రతో కలుపుకోవాలి. కలుపుకుంటే మనకు 40 రోజులు తయారవుతుంది మనకి. ఎందుకు ఇప్పుడు వేపాకు ఉంది, సీతాఫలం ఉంది, వాయువులి ఉంది, మనకు ఇట్లా ఉమ్మెత్త ఉంది, తోటికాడ ఉంది, పచ్చగన్నీ వేస్తాము, తెల్లగానే వేస్తాము. ఇలా పశువులు ఎత్తిన నాకులు ఏవైనా వేసుకోవచ్చు అన్నట్లు. ఇది సీతాఫలం మాకు. ఇది ఇలా మెత్తగా ముక్కలు చేసేస్తామన్నట్లు. ఇది తోటికాడ. ఈ తోటికాడ దోమకు పనిచేస్తుంది. ఒక్కొక్క రకము ఒక్కొక్క ఆకు పనిచేస్తుంది కాబట్టి ఇది మనం వచ్చిన తర్వాత చిన్న చిన్న పురుగులకు, చిన్న చిన్న తెగుళ్ళకు పనిచేస్తుంది, దోమకు పనిచేస్తుంది. ఇది ఈ దశపణి కషాయం అనేది ఈ దాంతోపాటు కొన్ని రకాల పురుగులు కూడా అరికెడుతుంది. దీంట్లో పోషకాలు కూడా వస్తాయి. ఎందుకంటే అన్నీ యాంటీబయాటిక్స్ కదా. దీంట్లో కొన్ని పోషకాలు కూడా మొక్కలకు అందారు కాబట్టి ఈ మనకు దశపణి కషాయం మెయిన్ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో దశపణి కషాయం ప్రముఖ పాత్ర. ఇది దశపణి కషాయం గురించి వివరణ ఇది.